హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఇష్టమైన వస్తువు ఇంగువతో సమానం అంటారు. అందుకే తనకు ఎంతో ఇష్టమైన తన ఇష్టసఖి కోసం ఆ యంగ్ మ్యాన్ చేసిన త్యాగం వాట్ ఏ సూపర్ లవ్ అనిపిస్తోంది. ఇంతకీ ఎవరా ఇష్టసఖి? ఆమె కోసం ఆయన చేసిన త్యాగం ఏమిటి? తెలుసుకుందాం పదండి. ప్రేమకు కులమతాలు అడ్డు రావు. పెళ్లికి ఆస్తులు అంతస్తులు అడ్డే కాదు. అంతేకాదు చివరకు జెండర్ను కూడా పట్టించుకోవాల్సిన అవసరమే లేదన్నది అర్షద్ అనే ఆ ముస్లిం సోదరుడి మనసులో మాట. అందుకనే ఆ యువకుడు ఓ ట్రాన్స్జెండర్కు భర్త అయ్యాడు. ఆమె కోరిక మేరకు మతం కూడా మార్చేసుకుని హర్షిత్గా మారిపోయాడు. ఈ పెళ్లికి ముందు పెద్ద కథే నడిచింది. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రానికి చెందిన ఆ కుటుంబంలో రెండో కొడుకు సంపత్. మగాడిగా పుట్టిన చిన్నతనం నుంచి అతని మానసిక స్థితి మాత్రం అచ్చం ఆడబిడ్డలాగే ఉండేది. ఆయన మాట తీరు కూడా ఆడాళ్ల మాటల్ని తలపించేది. 18 వయసు వచ్చేసరికి తనేమిటో సంపత్కు అర్థమైంది. ఓ రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ల తర్వాత ట్రాన్స్జెండర్గా మారిపోయాడు. దివ్య అన్న పేరుతో జమ్మికుంటలో జీవనం మొదలెట్టాడు. జగిత్యాల పట్టణంలో కారు డ్రైవర్గా జీవనం సాగించే అర్షద్ దివ్యకు పరిచయం అయ్యాడు. కొద్ది రోజులకే ఆ పరిచయం గట్టిపడింది. అలా అలా 5 గడిచింది. కాస్తంత టైం దొరికితే చాలు దివ్యతో చాట్ చేసేవాడు అర్షద్. దివ్య లేందే తను బతకలేనంత మానసిక స్థితిలోకి జారిపోయాడు. పెళ్లితో తన అనుబంధాన్ని శాశ్వతం చేసుకోవాలన్న నిర్ణయం తీసేసుకున్నాడు. ఆ క్రమంలో ట్రాన్స్జెండర్ దివ్యను కలిసిన అర్షద్ పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. బృహన్నలాగా బతికే తనతో పెళ్ళేమిటంటూ వాదించింది. పైగా కులాలు కూడా ఒక్కటి కావంటూ నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. నీ మనసు ఎంత మంచిదో నాకు తెలుసు. ఇక మతం అంటావా, మన బంధానికి అడ్డుపడే ఆ మతం గురించి నాకు పట్టింపే లేదు. అర్షద్ అన్న పేరు నీకు ఇష్టం లేకపోతే హర్షిత్ అన్న పేరు పెట్టుకుంటా, అంతేగాని పెళ్ళికి మాత్రం నో చెప్పద్దు అంటూ ప్రాధేయపడ్డాడు. అర్షద్ ఉరఫ్ హర్షిత్ మాటలు దివ్య మనసును కదిలించాయి. తన కోసం ఇన్ని త్యాగాలు చేసేందుకు ముందుకొచ్చిన తన ఫ్రెండ్తో 7 నడవాలని డిసైడ్ అయింది. ఇందుకు ఆమె తోటి హిజ్రాలు కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. నువ్వు ప్రేమించేవాడి కంటే నిన్ను ప్రేమించేవాడు దొరకడం అదృష్టం అన్నారు. ఆ దైవం నీకు లోటు చేస్తే ఆ లోటును తీర్చేందుకు వచ్చిన దేవుడు అర్షద్ అంటూ పెళ్లికి మద్దతు పలికారు. దాంతో అర్షద్ ప్రేమకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఇల్లందుకుంటా సీతారామస్వామి ఆలయంలో సంప్రదాయబద్ధంగా దివ్య హర్షితుల వివాహ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా హిజ్రాలు ఆ పెళ్లికి హాజరయ్యారు. వధూవులను ఆశీర్వదించారు. ఆ జంట ఆలయ అర్చకుల దీవెనలందుకున్నారు. సరికొత్త జీవితాన్ని ఆస్వాదించేందుకు ముందుకు కదిలారు.